29 तारीख लो सेकेंड इंफ्रास्ट्रक्चर वर्किंग ग्रुप मीटिंग मन विशाखपट G20 प्रतिनिधि जरूरत की G20 19 देश अदे विधा यूरोपियन यूनियन अदे विधा एनवाईटी कंट्री इंटरनेशनल ऑर्गेनाइजेशंस प्रतिनिधु हाजर मन सामचार वारो आटिंग सपोर्ट मन मिनिस्ट्री आफ एक्सटर्नल अफेयर्स अदे विधा डिपार्टमेंट आफ एकनामिक अफेयर्स गवर्नमेंट आफ् इंडिया प्रतिनिधि राबो वारी सहकार जिला यंत्रांगम कार्यक्रम सक्सेस चेयडम कोसम पूर्ति स्थायी एर्पाटु चेयडम जरिगिंदि दानिलो भागंगा सेक्यूरिटी परंगा पोलीस शाख सुमारु 2500 मंदि सिब्बंदिनि विनियोगिस्तुन्नाम दींट्लो ఒక 1850 మంది సివిల్ పోలీస్ ఉండగా మిగతా వాళ్ళు ఈఆర్ఓ గ్రే హౌండ్స్ ఆటోబస్ ఈ క్యూఆర్టీ టీమ్స్ ను కూడా వాడుతున్నాం ఈ సందర్భంగా ఎక్స్క్లూజివ్ గా G20 కి దృష్టిలో ఉంచుకొని గత 15 రోజులుగా నగరంలో విస్తృతంగా భద్రతా తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది ఎవరైతే ఏదైతే మార్గాల్లో G20 ప్రతినిధులు ప్రయాణిస్తున్నారు అదే విధంగా ఎక్కడెక్కడైతే వారు పర్యటించే అవకాశం ఉందో ఆ సందర్శించే స్థలాల దగ్గర కూడా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేపట్టడం జరిగింది ఒక రోజు మీటింగ్ స్టార్ట్ కావడానికి ఒక రోజు ముందు 27th న నగర పర్యటన నిమిత్తం ప్రతినిధులు కొన్ని ముఖ్యమైన స్థలాలను సందర్శిస్తున్నారు కాబట్టి తొట్లకొండ అదే విధంగా కైలాసగిరి బిఎంఆర్డీఏ పార్క్ అదే విధంగా సిఆర్ఏ మ్యూజియం ఆర్కే బీచ్ ని సందర్శిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా భద్రత ఏర్పాటు చేపట్టడం జరిగింది 28-29 తారీఖుల్లో రాడిసన్ బ్లూ హోటల్లో మీటింగ్ జరుగుతుంది 28వ తారీఖున మొదటి రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం ఉంటుందని తెలియజేసింది ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిధులతో కలిసి ఒక డిన్నర్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు అక్కడే ఆ తర్వాత 30వ తారీఖున ఒక వర్క్షాప్ దాన్ని కండక్ట్ చేసిన తర్వాత మార్నింగ్ టైం తర్వాత ఆఫ్టర్నూన్ ప్రతినిధుల్ని మన విశాఖపట్నంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కాపుల పాటు ఉన్న జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ మొర్సబ్రావలో లేక్ రిజర్వేషన్ అండ్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అదేవిధంగా 24/7 వాటర్ సప్లై ప్లాంట్ అంటే మాధోదార ఈ మూడు స్థలాలని వారికి తీసుకువెళ్ళి చూపించడం జరుగుతుంది వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాటు చేపడం జరిగింది మిగతా భద్రతా కార్యక్రమాలకి ఈ కార్యక్రమంలో విదేశీ ప్రతినిధులు వస్తారు కాబట్టి వారి స్టాండర్డ్స్ అనుగుణంగా ఏ విధంగా భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే మా సిబ్బందికి అందరికీ కూడా వారితో ఏ విధంగా నడుచుకోవాలి వారు వచ్చినప్పుడు ఏ విధంగా మనం భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి ట్రైనింగ్స్ కూడా ఇప్పించడం జరిగింది భద్రతా పరంగా అదేవిధంగా వారితో సాఫ్ట్ స్కిల్స్ బిహేవియరల్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి ఏంటన్నది కూడా భద్రత ఏర్పాటు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది జిఐఎస్ లో కూడా మనం చాలా వరకు ఈ సిబ్బందిని ఒక ఎక్స్పీరియన్స్ గా వాడడం కూడా జరిగింది అదే విధంగా ఎయిర్పోర్ట్ దగ్గర వారు రిసీవ్ అయిన దగ్గర నుండి అక్కడ నుంచే ప్రత్యేకంగా వారికి వాహనాలు వారికి ప్రత్యేక భద్రత కల్పించి ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు పర్యటించే టైంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఈ 3-4 రోజులు విదేశీ ప్రతినిధులు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది ఇక్కడ విజిట్ చేస్తారు కాబట్టి ఎంతో ఒక రోజు కొంత మీ ప్రతినిధి పర్యటించే స్థలంలో ఆ రూట్లలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది అతి కొంత సమయం మాత్రమే ఆ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి దానికి మన ప్రజలు నగర ప్రజలు సహకరించి ఆ టైంలో ఏమైనా అత్యవసర పనులు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సదస్సు ఇటువంటిది ప్రతి రాష్ట్రంలోని G20కి కొన్ని ముఖ్యమైన నగరాలను ఎంపిక చేసి అక్కడ విదేశీ ప్రతినిధులకి మన యొక్క ఇండియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం ఎంతగా అభివృద్ధి చెందామని చెప్పి తెలియజేయడానికి అదేవిధంగా వాళ్ళకి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించడానికి మనం ఒక షోకేసింగ్ చేసినాం కాబట్టి దాంట్లో విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకోవడం అనేది నిజంగా చాలా మనం అందరం కూడా గమనించదగ్గ విషయం సో ఆ సందర్భంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని
మన విశాఖపట్నం విదేశీ ప్రతినిధికి ఎటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వబోతుంది, ఎంత మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి వారి మనసులో గెచ్చుకునే విధంగా ఇక్కడికి వారు మరింతగా మళ్ళా మళ్ళా తిరిగి వచ్చే విధంగా ఇక్కడ ఒక సిటీ ఆఫ్ డెస్టినీని వారు పెట్టుబడి పెట్టాలి కానీ లేకపోతే ఇతర విధాలుగా ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామి కావడానికి వచ్చే విధంగా మనందరం కూడా వారికి మన యొక్క ఆతిథ్యం ఒక రుచి చూపించాలని చెప్పి దానికి సంబంధించి నగర ప్రజలు కూడా పోలీస్ శాఖతో ఇతర వివిధ ప్రభుత్వ శాఖతో సహకరించాలి.